ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చూస్తున్నావా, 30 ఇయర్స్ 40 ఇయర్స్ వాళ్ళకి నేను ఒక్కటే చెప్తున్నా, మీకు ఇప్పుడు పెయిన్ లేదు, కానీ మీలో మోర్ దాన్ 50% మందికి నీ ఆర్థరైటిస్ స్టార్ట్ అయిపోయింది. ఒక్కసారి వెళ్ళి మోకాలు ఎక్స్రే మీ దగ్గర ఉన్న ల్యాబ్ లో నిలబడి తీయించుకోండి దాన్ని. ఇప్పుడు నా కోసం నేను చెక్ చేసుకోవాలి. నేను స్టాండింగ్ ఎక్స్రే ఏపీ లేటరల్ వ్యూ మోకాలు 30 ఇయర్స్ దాటిన వాళ్ళు మీరు తీయించండి, మోర్ దాన్ 50% మందికి స్టేజ్ 1 స్టార్ట్ అయిపోతుంది, స్టేజ్ 2 లో ఉంటారు. ఆ స్టేజ్ 1 స్టేజ్ 2 నొప్పి ఉండదు కాబట్టి మీరు పట్టించుకోరు, మీరు ఎక్స్రే తీయించుకోరు. మీకు ఎప్పుడు పెయిన్ స్టార్ట్ అవుతుంది? స్టేజ్ 3లో వెళ్ళినప్పుడు, మెల్లగా స్టేజ్ 4లో ట్రాన్సిషన్ అయినప్పుడు, స్టేజ్ 4లో ఇంకా ఫుల్ పెయిన్స్ ఉంటాయి. చాలా మంది పేషెంట్స్ వచ్చి మీరు ఇలాగా స్టేజ్ 4లో ఉన్నారండి అంటే వాళ్ళు షాక్ అయిపోతూ ఉంటారు. అవునా అండి, నాకు అసలు తెలియదు, ఇన్ని సంవత్సరాలు నాకు తెలియలేదు స్టేజ్ 4లో ఉన్నానా అని షాక్ అయిపోతూ ఉంటారు అన్నమాట. పెయిన్ వస్తే గానీ మనిషికి తెలియదు కాబట్టి ఇంటర్నల్గా ఏం జరిగిపోతుంది ఏమీ తెలియదు. చాలా మందికి మనం తిన్న ఫుడ్ లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది, అది ఎలా మనకి వర్క్ చేస్తుంది, మంచా చెడు అనేది కూడా తెలియదు. ఈ రోజుకి అవేర్నెస్ లేదు ఇంకా మనకి. ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్ చేయించుకుంటారండి, అన్ని బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటారు, యూరిన్ టెస్ట్ చేస్తారు, ఇది పొట్ట స్కాన్ అల్ట్రాసౌండ్ చేస్తారు, అవసరమైతే బ్రెయిన్ ఎంఆర్ఐ తీస్తారు. కానీ ఎవరు మోకాలికి ఒక సింపుల్ ఎక్స్రే, ఒక 400-500 అయ్యి ఒక సింపుల్ ఎక్స్రే మర్చిపోతారు. ఎందుకంటే పెయిన్ లేదు కాబట్టి వాళ్ళు పట్టించుకోరు. కానీ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఆర్థరైటిస్ అని నేను డెఫినెట్గా చెప్పగలను. ఎందుకంటే 35 ఇయర్స్ దాటిన వాళ్ళలో స్టేజ్ 1 స్టేజ్ 2 స్టార్ట్ అవుతుంది, మెల్లగా ఒక 4-5 ఏళ్ళకి స్టేజ్ 3లో వెళ్ళిపోతున్నారు. స్టేజ్ 1 స్టేజ్ 2 వాళ్ళకి పిఆర్పి ఇస్తే మీరు స్టేజ్ 3లోకి అంత ఈజీగా వెళ్ళరు. మనం ఇంకా ఎక్కువ టైం అనేది మనకు వస్తుంది అన్నమాట. రైట్, అంటే అక్కడ ఒక సప్లిమెంట్ దొరుకుతుంది వాటికి కాబట్టి అది ఇంకొంచెం డ్రాగ్ చేయడానికి అవకాశం ఉంటుంది, అంటే రిపీర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, పిఆర్పి అంటేనే రీజనరేటివ్ కెపాసిటీ ఉందండి, అంటే పునరుత్పత్తి ఉన్న సెల్స్ అన్నమాట ప్లేట్లెట్స్ అనేవి. మనకి చిన్నప్పుడు ఎక్కడో దగ్గర దెబ్బ తగిలే ఉంటుంది కదండి, కట్ అయ్యే ఉంటుంది కదా, కానీ మనం ఏం చేయకుండానే అది హీల్ అయిపోతుంది. ఎలా హీల్ అయిపోతుంది అంటే మన బాడీలో ఉన్న ప్లేట్లెట్స్ అక్కడ ఐడెంటిఫై చేసి అక్కడికి వెళ్ళి ఒక ఫైబ్రిన్ ప్లగ్ లాగా ఫామ్ అయ్యేలా చేసి అక్కడ హీల్ అయ్యేలా చేస్తుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 10-12 వీక్స్ అలాగా. సో అదే సేమ్ ప్రాసెస్ అండి పిఆర్పి అంటే. మన ఎక్కడైనా సరే ప్రాబ్లం ఎక్కడుందో అక్కడ గానీ మనం ఎక్స్టర్నల్గా పిఆర్పి ఇచ్చినట్లయితే అక్కడ పునరుత్పత్తి అవుతుంది అన్నమాట. రైట్, అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఓన్లీ బోన్ జాయింట్స్కేనండి, లేకపోతే మజిల్ ఇష్యూస్ కూడా మీరు పనిచేస్తుందా? యా డెఫినెట్లీ చేస్తుందండి. సి పిఆర్పి అనేది పునరుత్పత్తి ఉండే ఇది కదా. యాక్చువల్లీ ఇప్పుడు మనకి మోకాలలో అరుగుదలైనా దేంట్లోనైనా అరుగుదల ఉందనుకోండి ఎనీ జాయింట్లో, అది ప్రాబ్లం బోన్ది కాదండి. బోన్ని పైన సర్ఫేస్, జాయింట్లో ఉండే బోన్కి ఉన్న సర్ఫేస్ మీద కాటిలేజ్ అనేది ఉంటుంది అనమాట. కాటిలేజ్ అరిగిపోవడం వల్ల మనం అరుగుదల అంటాం, కానీ బోన్ అరిగిపోవడం వల్ల కాదు. ఓకే, అలాగే మజిల్లోనైనా సరే చిరుగులు ఏర్పడితే నెక్స్ట్ టెండన్స్లో కానీ లిగమెంట్స్లో కానీ మెనిస్కైలో కానీ ఎనీ కైండ్ ఆఫ్ మస్కులోస్కెలిటల్ కండిషన్స్కి పిఆర్పి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండి. మాకు రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చారండి, ఆమె మేకప్ ఆర్టిస్ట్, కానీ ఆమె ప్రాబ్లం ఏంటంటే ఆమెకి ఫ్రోజన్ షోల్డర్ వచ్చింది. ఓకే, సో ఆమె ఇంతకన్నా లిఫ్ట్ చేయలేకపోతున్నారు, ఇంకా ఆల్మోస్ట్ ఆ ప్రొఫెషన్ వదులుకోవాలేమో అన్నంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఆ అమ్మాయి. షీఈస్ హార్డ్లీ 25-28 ఇయర్స్ అంతే ఆమె, యంగ్ పేషెంట్. సో ఆమెకి మేము మళ్ళీ స్కాన్ చేసి చూసాం ఆమె ప్రాబ్లం ఏంటనేది. ఫ్రోజన్ షోల్డర్ ఉంది, దాంతోపాటు ఆమెకి సూప్రాస్పైనటిస్ అనే ఒక మజిల్ టేర్ ఉంది. ఈ సూప్రాస్పైనటిస్ మజిల్ చాలా ఇంపార్టెంట్, మన చేయి ఇలా లిఫ్ట్ చేస్తున్నామంటే ఆ మజిల్ ఇక్కడ కాంట్రాక్ట్ అయితేనే లిఫ్ట్ చేయగలం. సో దాంట్లో నేను ఇందాక అన్నట్టు ఒక పార్షియల్ టేర్ ఉంది, పార్షియల్ టేర్ 100% పిఆర్పితో తగ్గిపోతుంది. మేము ఏం చేసామంటే ఆమెకి ఫస్ట్ హైడ్రోడైలటేషన్ అని ఒక ప్రొసీజర్ చేసాము ఆన్ ద స్పాట్. మన ఓటీ బెడ్ మీదే ఆమెకి మూమెంట్స్ ఆల్మోస్ట్ ఇంతవరకు వచ్చేసాయి. ఆమె కళ్ళల్లో ఉన్న టీయర్స్ ని నేను చూడగలిగాను, ఎందుకంటే ఆ చేత్తోనే కదా మేకప్ చేయాలి, ప్రొఫెషనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంది పాపం. దాని తర్వాత పిఆర్పి చేసాం, పిఆర్పి ఆ సూప్రాస్మైటస్ మల్ దగ్గర చేసాము. ఇప్పుడు ఆమెకి ఒక 80% రిలీఫ్ వచ్చిందండి, వితౌట్ ఎనీ పెయిన్ కిల్లర్ ఆమె హ్యాపీగా ఆమె జాబ్ చేసుకుంటున్నారు. ఈ రిస్ట్రిక్ట్ చేయడం అనేది షోల్డర్ రిస్ట్రిక్షన్ కాదు, ఈవెన్ నెక్ కూడా ఉంటుంది కదండి ఒక్కొక్కసారి. యా అది ట్రెపీజియస్ అని ఉంటుందండి, అంటే ఇక్కడ ఒక పెద్ద మజిల్ ఉంటుంది అనమాట. సి మనకి ఎక్కడైనా పెయిన్ ఉందనుకోండి, ఆ పెయిన్ ఉన్నప్పుడు ఏం చేస్తాము, దాని పైన ఉన్న కండరాలన్నీ కూడా అవి స్పాజమ్ లోకి వెళ్ళిపోతాయి. ఆ ట్రెపీజియస్ అనే మజిల్ స్పాజమ్ అనేది వెరీ
కామన్ అండి. పేషెంట్ ఏంటంటే సైడ్ కి తిరిగి చూడడం కూడా కష్టంగా ఉంటుంది అన్నమాట. దానికి కూడా మనం ఇంజెక్షన్స్ ఇస్తామండి. అలా ఇంజెక్షన్స్ ఇస్తే ఆ మసిల్ అనేది రిలాక్స్ అయిపోతుంది, మూమెంట్స్ అనేవి మళ్ళీ నార్మల్ గా వచ్చేస్తాయి అన్నమాట. ఒకటి మాత్రం కరెక్ట్ అండి, డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చినప్పుడు మనం ఎంత ఓపిక్గా వింటాము, ఎంత ప్రశాంతమైన వదనంతో నవ్వుతూ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లం అంతా మాకు అర్థమైంది, మీ ప్రాబ్లం ఏం పర్వాలేదు మేము ఉన్నాం అని చెప్పే ఒక చిన్న మాట చాలా ధైర్యాన్ని ఇస్తాయి. ఎస్పెషల్లీ మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అండి, ఎందుకంటే అందరూ పెద్దవాళ్ళు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చెప్పేదంతా వినాలి. వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం అసలు ఎలా స్టార్ట్ అయింది, రోజు ఏమేమి ఇబ్బందులు పడుతున్నారు అనేది ఈచ్ పేషెంట్ కి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ మేము టైం స్పెండ్ చేసి వింటామండి. వాళ్ళతో పాటు వాళ్ళతో వచ్చిన వాళ్ళ వాళ్ళ డౌట్స్ కూడా క్లారిఫై చేయాలి మీరు. ఎగ్జాక్ట్లీ, అలా చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రానిక్ పెయిన్ అనేది దానివల్ల చాలా సమస్యలు ఉంటాయండి, సైకలాజికల్లీ కూడా వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు అన్నమాట. ఇవంతా వింటే వాళ్ళకి ఒక బరువు తీరినట్టు అనిపిస్తుంది అన్నమాట. వాళ్ళు ఆల్రెడీ గూగుల్లో చాలా చూసి వస్తారండి, ఎస్పెషల్లీ పిల్లలు. సో మేము ఎక్స్పెక్ట్ మాకు తెలుసు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ తెలుసు. సో అన్ని క్లియర్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎందుకంటే మన చుట్టూ కూడా పాజిటివ్ పీపుల్ ఉండాలి. ఇప్పుడు మనం ఎంకరేజ్ చేస్తే సైకలాజికల్ గా మనకి గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. నా రెండు షోల్డర్స్ ఆల్మోస్ట్ ఒక 6 నెలల నుంచి ఏమో నొప్పిగా ఉంటుంది, నేను చూడండి టాలరెన్స్ నాకు కావాల్సినంత ఉంది, ఏది ఆపుతున్నాను, ఇంట్లో పొద్దున వంట ఆగదు, ఇప్పుడు షూట్స్ ఆగు, సాయంత్రం వెళ్ళాక జిమ్ ఆగదు, అన్ని అలా నడుస్తూ ఉంటాయి అనమాట. మన ఫైన్ డే వస్తుంది నీకు దీన్ని భరించలేను అని ఆ రోజు మీ దగ్గర పరిగెత్తుకుంటూ వస్తా. లేదు లేదు, ముందే రండి, ముందే రండి, ముందుగా ఉన్నప్పుడే దాని ట్రీట్మెంట్ అనేది మీకు ఈజీ అవుతుంది, డ్యామేజ్ తక్కువ అండి. సో ఛాన్సెస్ ఆఫ్ రికవరీ మాక్సిమం ఉంటది. కరెక్ట్ కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కంప్లీట్ అయ్యేదాకా వెళ్ళకూడదు. ఇప్పుడు చాలా మంది ఆడుతూ ఉంటారండి స్పోర్ట్స్ పీపుల్, వాళ్ళకి ఏసీఎల్ టేర్ అవుతుంది మోకాల్లో, దానికి వెంటనే ఏంటంటే మీకు ఆర్థోస్కోపీ చేసేస్తాము, దాన్ని రిపేర్ చేస్తాం అంటారు. ఓకే, టోటల్ టేర్ అయితే వెల్ అండ్ గుడ్, ఎందుకంటే టోటల్ టేర్కి ఓన్లీ సర్జరీనే మార్గం. టోటల్ టేర్ కాదు, సింపుల్ టేర్, పార్షల్ టేర్ అలాంటి వాటికి కూడా సర్జరీ అవసరం ఈ రోజుల్లో లేదండి. ఎందుకంటే పిఆర్పితో 100% నేను మళ్ళీ అంటున్నా 100% కొన్ని మనం ట్రీట్ చేయగలం, ట్రీట్ చేయలేము మనం చేయం. చాలా మంది పేషెంట్స్ అనుకుంటారు మా దగ్గరకు వచ్చేటప్పుడు అంటే బాగా ఇలా టోటల్ టేర్స్ ఉన్న వాళ్ళు లేకపోతే బాగా అరిగిపోయిన వాళ్ళు ఇంజెక్షన్స్తో తగ్గిపోతుందని మేము చాలా హోప్తో వచ్చామండి మీ దగ్గరికి, కానీ డిసప్పాయింట్మెంట్తో వెళ్తున్నాం ఎందుకంటే మీరు చైన్ అన్నారు అని అంటారు. ఎంతో హోప్స్ పెట్టుకొని వస్తారన్నమాట, వీళ్ళు చేసేస్తారు తగ్గిస్తారని, కానీ వాళ్ళు ప్రాక్టికల్గా చెప్తాం ఇది లిమిటేషన్ అండి, ఇంతవరకు అయితే మనకు అవుతుంది, ఇంతవరకు అయితే అవ్వదు, సర్జరీనే బెస్ట్ అని మేము వాళ్ళని కౌన్సిల్ చేసి పంపిస్తామండి. రియల్లీ పేషెంట్కి నెసెసిటీ ఉంది సర్జరీనే వీళ్ళకి అవసరం అనుకుంటే తప్పకుండా మేము కూడా పేషెంట్ సైడ్ నుంచి ఆలోచించి వాళ్ళకి ఏది బెస్ట్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి సర్జరీకి మరీ పంపిస్తామండి. ఈ డాక్టర్స్ కపుల్ చెప్పినట్టు డెఫినెట్గా 30-35 ఏళ్ళు లేదా 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఒక్కసారి మోకాళ్ళకి మోచేతులకి ఒకసారి స్కాన్ చేయించుకుని దాని పరిస్థితి ఏంటో ముందే తెలుసుకుని ప్రివెన్షన్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ నేను కూడా చేయిస్తాను ఒకసారి. Such a valuable information indeed, both of you. Thank you so much once again. Thank you, Andy. Thank you.